సమయంలో కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి సభ్యులంతా తీవ్ర నిరసన వ్యక్తం చేశారు. మొదట వాళ్ళు నిలబడి వాళ్ళ సీట్ల దగ్గర వాళ్ళకు కేటాయించినటువంటి సీట్ల దగ్గర నిలబడి నిరసన వ్యక్తం చేశారు. ఆ తర్వాత గవర్నర్ ప్రసంగం 10 నిమిషాల తర్వాత కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి సభ్యులు గవర్నర్ ప్రసంగ ప్రతులను చించి ఆ గవర్నర్ మీదకి విసిరేయడం జరిగింది. ఆ నిరసన వ్యక్తం చేసే క్రమంలోనే మాజీ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి తన హెడ్ ఫోన్స్ ఏవైతే ఉంటాయో, అసెంబ్లీ మైక్ల వద్ద ఉండే హెడ్ ఫోన్స్ ఏవైతే ఉంటాయో, ఆ హెడ్ ఫోన్స్ని గవర్నర్ మీదకి విసిరేయడం జరిగింది. ఈ గవర్నర్ మీదకి విసిరేసినటువంటి సందర్భంలోనే పక్కనే ఉన్నటువంటి శాసన మండలి చైర్మన్ స్వామి గౌడ్కి కంటికి వద్ద తగిలినట్టు మన సమాచారం అందింది. దీంతో తను కంటి ఆసుపత్రి సరోజినీదేవి ఆసుపత్రికి వెళ్ళి చికిత్స నిమిత్తం సరోజిని ఆసుపత్రికి చేరారు. అయితే గవర్నర్ తన ప్రసంగంలో రాష్ట్ర ప్రభుత్వం ఇవన్నీ పథకాలు అమలు చేస్తున్నామని చెప్తున్నప్పటికీ అన్ని అబద్ధపు మాటలు గవర్నర్ చేత ప్రభుత్వం చెప్తుంది అనేది ప్రధానంగా కాంగ్రెస్ పార్టీ ఆరోపిస్తుంది. ఉదయం స్ట్రాటజీ కమిటీ సమావేశంలోనే గవర్నర్ ప్రసంగాన్ని పూర్తి స్థాయిలో అడ్డుకోవాలని చెప్పేసి నిర్ణయించారు. అయితే అంతకుముందు నిన్న జరిగినటువంటి టీఆర్ఎస్ ఎల్పీ సమావేశంలోనే కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి శాసనసభ్యులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేసే అవకాశం ఉంది. టీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి సభ్యులు ఎవరు అసహనానికి గురి కావద్దు అని చెప్పేసి ముందస్తుగానే సీఎం కేసీఆర్ చెప్పారు. అనుకున్నట్టుగానే సభలో నిరసన వ్యక్తం చేసే హక్కు ప్రతి సభ్యుడికి ఉంటుంది. ఆ నిరసన ఓ స్థాయిలో ఉండాలి, సభ నియమాలకు అనుగుణంగా ఉండాలి. ఒకవేళ నిరసన వ్యక్తం చేసే పద్ధతి శృతిమించిందంటే కఠిన చర్యలు తీసుకోవాల్సి ఉంటుంది అని చెప్పేసి నిన్న సీఎం కేసీఆర్ తన పార్టీ ఎమ్మెల్యేలకు చెప్పారు. మనకున్నటువంటి సమాచారం ప్రకారం పోడియం వద్దకు వచ్చి అనుచితంగా ప్రవర్తించినటువంటి కాంగ్రెస్ సభ్యుల మీద వేటు వేసే అవకాశాలు మాత్రం చాలా స్పష్టంగా కనబడుతున్నాయి. ఈరోజు బీఎస్సీలో ఈ అంశం మీద ప్రభుత్వమే చర్చకు పెట్టే అవకాశాలు ఉన్నాయి. ఒకవేళ బీఎస్సీలో ఈ అంశాన్ని చర్చకు పెట్టలేకపోయినా రేపు ఉదయం సభ ప్రారంభం కాగానే సభలో అనుచితంగా గవర్నర్ ప్రసంగిస్తున్న సమయంలో అనుచితంగా ప్రవర్తించినటువంటి కోమటిరెడ్డి వెంకటరెడ్డి కావచ్చు, గవర్నర్ మీదకి పేపర్లు విసిరినటువంటి సభ్యుల మీద సస్పెన్షన్ వేటు వేసే అవకాశము ఉన్నట్టు మనకు తెలుస్తుంది. శాసనసభ వ్యవహారాల మంత్రి రేపు ఉదయం సభ ప్రారంభంలోనే సభ్యుల సస్పెన్షన్కి తీర్మానం ప్రవేశపెట్టే అవకాశాలు కనపడుతున్నాయి. ఇంతకీ సభ లోపల ఏం జరిగింది, టీఆర్ఎస్ పార్టీ వాళ్ళు ఏం చెప్తున్నారో చూద్దాం. సార్, సభలో ఏం జరిగింది, కోమటిరెడ్డి వెంకటరెడ్డి కాంగ్రెస్ పార్టీ సభ్యులు గవర్నర్ మీదకి ఇయర్ ఫోన్స్ కావచ్చు హెడ్ ఫోన్స్ వేశారంటున్నారు, ఏం జరిగింది అసలు? కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఈరోజు చాలా దుర్మార్గంగా వ్యవహరించడం జరిగింది. వారి వ్యవహారాన్ని తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. గవర్నర్ గారి ప్రసంగం మొదలు పెట్టగానే కావాల్సుకొని వాళ్ళు పేపర్లు చింపివేయడం ఇలాంటి కార్యక్రమాలు చేయడం జరిగింది. గవర్నర్ గారి ప్రసంగంలో ఏమున్నది అనే విషయాన్ని తెలుసుకోకుండా వాళ్ళు మాట్లాడడం చాలా బాధాకరం. నిజంగా ఈరోజు గవర్నర్ గారు మాట్లాడిన దాంట్లో ఏముంది, ఇంటింటికి నీళ్లు, పెన్షన్లు, 24 గంటల కరెంటు, వాటర్, ఇట్లాంటి కార్యక్రమాలు ఉన్నాయి. అది చూడకుండానే వాళ్ళ ఇలాంటి కార్యక్రమాలు చేయడం చాలా బాధాకరం. వారి వ్యవహారాన్ని మొత్తం రాష్ట్ర ప్రజలందరూ అబ్జర్వ్ చేస్తూ ఉన్నారు. కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల మీటింగ్లో వాళ్ళు చేయడం ఇది బాధాకరం అని చెప్పి తెలియజేస్తారు. అంటే లోపల సభలో ఇయర్ ఫోన్స్ విసిరేయడం కానీ సభ్యులు కాంగ్రెస్ సభ్యుల ప్రవర్తన మీద టీఆర్ఎస్ పార్టీ ఏం చేయబోతుంది? టీఆర్ఎస్ పార్టీ ఏం చేయబోతుంది కాదు, స్పీకర్ గారి పరిధిలో ఉంటుంది కాబట్టి. కాకపోతే సభ్యులందరూ కూడా చాలా ఇబ్బందిగా చూశారు. ఎందుకంటే ఒక గౌరవంగా ఉన్నటువంటి వ్యక్తులు ఇలా చేయడం బాధాకరం. వారు కావాల్సుకొని చేయడం, గవర్నర్ గారి ప్రసంగంలో ఏముంది అసలు చదవకముందే వాళ్ళు వాంటెళ్ళి వచ్చి చేయడం ఇది మంచి పద్ధతి కాదు. వాళ్ళు పద్ధతి మార్చుకోవాలి. కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు ప్రతిపక్షంలో ఉండడానికి డిసైడ్ అయింది కాబట్టి ఇలాంటి కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు. అసెంబ్లీలో మాట్లాడాలి, ఏదైనా ప్రజా సమస్యలపై ఉంటే అసెంబ్లీలో మాట్లాడాలి తప్ప ఈ విధంగా చేయడం బాధాకరం. ఖచ్చితంగా వారికి స్పీకర్ గారు తగిన బుద్ధి చెప్తారని అనుకుంటున్నాను. థ్యాంక్ యూ సార్. ఇది కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి సభ్యుల ప్రవర్తన సరిగా లేదు, సభలో నిరసన వ్యక్తం చేసే పద్ధతి వేరుంటుంది అని చెప్పేసి టీఆర్ఎస్ పార్టీ భావిస్తుంది. ఓవరాల్గా చూస్తే ఈరోజు కాంగ్రెస్ పార్టీ సభ్యులు చేసినటువంటి నిరసన కావచ్చు, కాంగ్రెస్ పార్టీ సభ్యులు చేసినటువంటి ఆందోళన కావచ్చు, ఇది తీవ్ర స్థాయికి వెళ్ళే అవకాశాలు కనపడుతున్నాయి. కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి సభ్యుల మీద కూడా పూర్తి స్థాయిలో వేటు వేసే అవకాశాలు కనపడుతున్నాయి. గతంలో కూడా ఇదే విధంగా గవర్నర్ ప్రసంగిస్తున్నటువంటి సమయంలో సభ్యులు ప్రవర్తించినటువంటి తీరుకు నిరసనగా సభ పూర్తి సమయం ఎన్ని రోజులు అసెంబ్లీ జరిగితే అన్ని రోజులు సభ నుంచి సస్పెండ్ చేసినటువంటి పరిస్థితులు ఉన్నటువంటి నేపథ్యంలో ఈరోజు కూడా సభలో జరిగినటువంటి వ్యవహార శైలి మీద ప్రభుత్వం అదే విధంగా ప్రతిపాదన చేసే అవకాశాలు కనపడుతున్నాయి. రేపు సభలో మాత్రం తీవ్ర గందరగోళం నెలకొంటుందా, కాంగ్రెస్ పార్టీ వ్యవహారం ఎలా ఉంటుంది, ప్రభుత్వం ఎలాంటి ప్రతిపాదనను రేపు స్పీకర్ ముందు పెడతారు అనేది కొంత ఆసక్తికరమైనటువంటి పరిస్థితి నెలకొంటుంది. ఉదయం నుంచి జరుగుతున్నటువంటి పరిణామాలన్నింటినీ కూడా ఈరోజు సభలో గవర్నర్ ప్రసంగానికి అడ్డుకోవడానికి కాంగ్రెస్ పార్టీ చేసినటువంటి ఆందోళన
ఆందోళనకి కావచ్చు, వారి వ్యూహాలకి ప్రతి వ్యూహాన్ని టీఆర్ఎస్ పనుతున్నటువంటి పరిస్థితులు మనం చూస్తున్నాం. ఓవరాల్ గా మొదటి రోజు మాత్రం సభలో తీవ్రమైనటువంటి గందరగోళం, తీవ్రమైనటువంటి నిరసనలు వ్యక్తమైనటువంటి పరిస్థితి కనబడుతుంది. కాంగ్రెస్ సభ్యుల మీద మాత్రం ప్రభుత్వం చర్యలకు రేపు ప్రతిపాదించే అవకాశాలు కనబడుతున్నాయి. రైట్.